ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము డిజైన్ ట్యూరింగ్ మిషన్ ఫర్ ఎల్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బీ పవర్ ఎన్ వేర్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ అంటే సపోజ్ ఫస్ట్ లాంగ్వేజ్ రాద్దాము లాంగ్వేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టింగ్స్ సపోజ్ ఎన్ వాల్యూ వన్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ పవర్ వన్ బి పవర్ వన్ ఏ పవర్ వన్ అంటే ఏను ఒకసారి రాయాలి బీ పవర్ వన్ అంటే బీని ఒకసారి రాయాలి సపోజ్ ఎన్ వాల్యూ టూ అనుకోండి అప్పుడు ఏ పవర్ టూ బీ పవర్ టూ ఏ పవర్ టూ అంటే ఏని టూ టైమ్స్ రాయాలి బి పవర్ టూ అంటే బీని టూ టైమ్స్ రాయాలి సపోజ్ ఎన్ వాల్యూ త్రీ అనుకోండి అప్పుడు ఏ పవర్ త్రీ బి పవర్ త్రీ ఏ పవర్ త్రీ అంటే ఏని త్రీ టైమ్స్ రాయాలి బీ పవర్ త్రీ అంటే బీని త్రీ టైమ్స్ రాయాలి అట్లా మనకి ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి సో ఫస్ట్ దీని యొక్క లాజిక్ని డిస్కస్ చేద్దాము సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే సో లెట్ అస్ ఎజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ఇన్పుట్ టేప్ ఇందులో మనం ఇన్పుట్ స్ట్రింగ్ని స్టోర్ చేస్తాము లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈస్ డబల్ఏ డబల్ బి ఇక్కడ మనకి ట్యూరింగ్ మిషన్లో ఇన్పుట్ యొక్క కెపాసిటీ ఇన్ఫైనైట్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ అయినా స్టోర్ చేయొచ్చు ఇప్పుడు మనకి స్ట్రింగ్ ముందు మనకి చాలా బ్లాంక్ సింబల్స్ ఉంటాయి స్ట్రింగ్ తర్వాత కూడా మనకి చాలా బ్లాంక్ సింబల్స్ ఉంటాయి బ్లాంక్ సింబల్స్ ఉంటాయి ఓకే దీని లాజిక్ ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫస్ట్ క్యారెక్టర్ ఏ ఏ దగ్గర స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనం ఏంటంటే రీడ్ హెడ్ కాకుండా రీడ్ రైట్ హెడ్ ఉంటుంది రీడ్ రైట్ హెడ్ అంటే మనం రీడ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ రైట్ కూడా చేయొచ్చు అంటే దీని యొక్క కంటెంట్ కూడా మార్చవచ్చు మనం ఏ ప్లేస్లో ఎక్స్ అని బీ ప్లేస్లో వై అని అలా రీప్లేస్ చేస్తాము అక్కడ మనకి పీడీఏలో పుష్డోన్ ఆటోమేటాలో ఫైనట్ ఆటోమేటాలో మనం ఓన్లీ లెఫ్ట్ టు రైట్ మాత్రమే మూవ్ చేస్తాము వేరే ఆ స్టూరింగ్ మిషన్లో లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయొచ్చు రైట్ టు లెఫ్ట్ కూడా మూవ్ చేయొచ్చు ఇక్కడ మన లాజిక్ ఏంటంటే ఏని మనం ఫస్ట్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి ఎక్స్తో రీప్లేస్ చేసి మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి ఎక్కడి దాకా మూవ్ అవ్వాలి అంటే బీ వచ్చేంత వరకు మూవ్ అవ్వాలి బీ వచ్చేంత వరకు మోవాలి సో బీ రాగానే మనం ఏం చేయాలి అంటే ఆ బిని మనం వైతో రీప్లేస్ చేయాలి అంటే ఒక ఏ ఉంది ఆ ఏకి కరస్పాండింగ్ బీ ఉంది ఆ ఏకి కరస్పాండింగ్ బి ఉంది సో తర్వాత దాన్ని వైతో రీప్లేస్ తర్వాత వైతో రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి మోవాలి ఎక్కడ దాకా మోవాలి ఎక్స్ వచ్చేంత వరకు మోవాలి ఎక్స్ తర్వాత ఏముంది ఇక్కడ ఏ ఉంది ఏని మనం ఏం చేయాలి ఎక్స్తో రీప్లేస్ చేయాలి తర్వాత రైట్ సైడ్ మూవ్ అవ్వాలి ఎక్కడ దాకా మూవ్ అవ్వాలి వై వచ్చేంత వరకు మూవ్ అవ్వాలి సో వై తర్వాత ఏముంది బి ఉంది ఆ బీని మనం ఏం చేయాలి అంటే వైతో రీప్లేస్ చేయాలి అంటే ఈ ఎక్స్కి కరస్పాండింగ్గా వై ఉంది అంటే ఈ ఏకి కరస్పాండింగ్గా బి ఉంది తర్వాత లెఫ్ట్ మూవ్ అవ్వాలి ఎక్కడ దాకా మూవ్ అవ్వాలి ఎక్స్ వచ్చేంత వరకు అవ్వాలి సపోజ్ ఎక్స్ వచ్చింది అనుకోండి అప్పుడు దాని అర్థమైంది ఎటువంటి ఏస్ లేవు అని అర్థం తర్వాత ఇక్కడ మనకి ఎటువంటి ఏస్ లేవు ఎక్స్ ఎక్స్ వచ్చింది ఎక్స్ తర్వాత మనకి మనకి ఇక్కడ ఎటువంటి ఏస్ లేవు ఎటువంటి ఏస్ లేకపోతే ఏమైనా వైస్ ఏమైనా ఉన్నాయా అంటే బీస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయాలి సపోజ్ బీస్ కూడా ఏమి లేవు అనుకోండి అంటే 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 మనం వైస్ చెక్ చేయాలి అంటే ఇన్ఫినెట్ నంబర్ ఆఫ్ వైస్ కనుక ఉంటే అప్పుడు మనకి బ్లాంక్ సింబల్ కనుక వస్తే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ కరెక్ట్ సో దీనికి మనం లాజిక్ రాయాలి ఇప్పుడు మనం దీనికి మనం ట్రాన్సిషన్ ఫంక్షన్స్ యాజ్ వెల్ ఆస్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాయాలి సో ఫస్ట్ మనం ఇక్కడ కొంచెం ఇన్పుట్ టేప్ని రాద్దాము ఇన్పుట్ టేప్లో స్ట్రింగ్స్ రాద్దాము సో లెట్ అస్ రెజ్యూమ్ దట్ ద స్ట్రింగ్ ఈజ్ ఏ డబల్ బి డబల్ఏ బి సో దీని ముందు ఒక బ్లాంక్ సింబుల్ పెట్టుకుందాము దీని తర్వాత ఒక బ్లాంక్ సింబుల్ పెట్టుకుందాము సో ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ రాద్దాము సో ఫస్ట్ మనం క్యూనార్డ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాము ఇనిషియల్గా రీడ్ హెడ్ ఎక్కడ ఉంది రీడ్ హెడ్ ఏ దగ్గర ఉంది సో ఇప్పుడు మనం ఏం ఏం చేయాలంటే ఎగ్స్తో రీప్లేస్ చేయాలి ఎగ్స్తో రీప్లేస్ చేసి రైట్కి మూవ్ అవ్వాలి సో కొంచెం హారిజంటల్గా రాద్దాము దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ సో ఏని ఎక్స్తో రీప్లేస్ చేసి రైట్ సైడ్కి మోదాం సో ఇక్కడ ఏముంది ఏని మనం ఏం చేస్తున్నాము ఎక్స్తో రీప్లేస్ చేస్తున్నాము రైట్ సైడ్కి అవుతున్నాం అంటే ఇప్పుడు హెడ్ ఇక్కడ ఉంది లెట్ ద స్టేట్ నో వీస్ క్యూ వన్ ఇప్పుడు మనకి క్యూ వన్ మీద ఎన్ని ఏస్ వచ్చినా ఆ ఏని అంతే పెట్టేసి రైట్ సైడ్కి మూవాలి ఎక్కడి దాకా మోవాలి బి వచ్చేంతవరకు మోవ్వాలి కాబట్టి మనం సెల్ఫ్ లూప్లో ఏం రాయాలి ఏ ఎన్ని ఏస్ వచ్చినా ఇక్కడ మనం ఎన్ ఇక్కడ ఎన్ వాల్యూ టూ కాబట్టి మనకి డబల్ డబల్ డబల్యూ వచ్చింది సపోజ్ ఎన్ వాల్యూ త్రీ అనుకోండి త్రిపుల్ ఏ త్రిపుల్ బి వస్తుంది సో ఎన్ని ఏస్ ఉంటే మనకు తెలియదు కాబట్టి సెల్ఫ్ లూప్ రాస్తున్నాం ఎన్ని ఏస్ వచ్చినా ఏ కింద పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి సో ఏని ఏ కింద పెట్టేశాము రైట్ సైడ్ మూవ్ అయ్యాము ఇప్పుడు మనం ఎక్కడున్నాము బీ దగ్గర ఉన్నాము సో మనం క్యూ వన్ మీద బీ రీడ్ చేస్తే మనం ఏం చేయాలి అంటే దాన్ని వైతో రీప్లేస్ వేయాలి వైతో రీప్లేస్ చేసి లెఫ్ట్కి రావాలి సో లెఫ్ట్ సో ఇక్కడ మనం ఆర్ ఎల్ అని యూజ్ చేస్తాం ఆర్ అంటే రైట్కి మూవ్ అవుతున్నాము ఎల్ అంటే లెఫ్ట్కి మూవ్ అవుతున్నాము నెక్స్ట్ స్టేట్ ఈజ్ నౌ క్యూ టూ స్టేట్ క్యూ టూ స్టేట్ ఇప్పుడు మనం బీ ప్లేస్లో ఏం చేసాము వై వైని పెట్టాము లెఫ్ట్కి మూవ్ అయ్యాము అంటే ఇప్పుడు మనకి హెడ్ ఎక్కడ ఉంది ఏ దగ్గర ఉంది ఇప్పుడు మనం క్యూ టూ మీద ఎన్ని ఏ రీడ్ చేసినా సరే ఆ ఏని అంతే పెట్టేసి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి ఎక్కడ దాకా మూవ్ అవ్వాలి ఎక్స్ వచ్చేంత వరకు మూవ్ అవ్వాలి సో ఎన్ని ఏస్ ఉంటాయో మనకు తెలియదు కాబట్టి యాస్టీజ్గా పెట్టండి ఏని ఏ కింద పెట్టేసి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి సో ఏని ఏ కింద పెట్టి లెఫ్ట్కి మోయాము లెఫ్ట్కి మూయాము ఇప్పుడు మనం ఎక్స్ దగ్గర ఉన్నాము ఇప్పుడు క్యూ టూ మీద ఎక్స్ రీడ్ చేస్తే మనం ఏం చేయాలి అంటే ఎక్స్ని యాజీజ్గా పెట్టేసి ఎక్స్ని యాజీస్గా పెట్టేయాలి ఇప్పుడు దీని అర్థమైంది మనకి ఒక ఏకి కరస్పాండింగ్గా ఒక బి ఉంది అంటే ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ జనరేషన్కి వెళ్ళాలి కాబట్టి మనం స్టార్టింగ్ స్టేట్కి వెళ్ళాలి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూ టూ మీద ఎక్స్ రీడ్ చేస్తే ఎక్స్ని యాసిటీస్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవుదాం ఇప్పుడు మనం ఈ ఏ దగ్గర ఉన్నాము అంటే సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఏం రీడ్ చేస్తే క్యూ నాట్ మీద ఏం చేయాలి దాన్ని ఎక్స్ కింద రీప్లేస్ చేయాలి రైట్కి మూవ్ అవ్వాలి అంటే రీడ్ హెడ్ అనేది రీడ్ రైట్ హెడ్ అనేది వై దగ్గర ఉంది ఇప్పుడు మనం క్యూ వన్ మీద స్టేట్ దగ్గర ఉన్నాము వై ఉంది సో క్యూ వన్ మీద ఎన్ని వైస్ రీడ్ చేసినా ఇట్ యాజ్టీజ్గా పెట్టేసి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి సో వైని యాజీస్గా పెట్టాము రైట్ సైడ్కి మూవ్ అయ్యాము అంటే ఇప్పుడు హెడ్ ఎక్కడ ఉంటుంది బి దగ్గర ఉంటుంది మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము క్యూ వన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు క్యూ వన్ మీద బీ చేస్తే మనం ఏం చేయాలి దాన్ని వైతో రీప్లేస్ చేయాలి సో వైతో రీప్లేస్ చేస్తే ఏం చేయాలి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నాము ఇప్పుడు మనం ఏ షేర్ దగ్గర ఉన్నాము క్యూ టూ దగ్గర ఉన్నాము ఇప్పుడు క్యూ టూ మీద మనకి ఎన్ని వయసు వచ్చినా ఏం చేయాలి ఇట్ ఈజ్గా పెట్టేసి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి సో ఇక్కడ వై వచ్చింది యాజిటీస్గా పెట్టాము లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇప్పుడు క్యూ టూ మీద ఎక్స్ రీడ్ చేస్తే మనం ఏం చేయాలి ఎక్స్ని ఈజ్గా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి ఎందుకు రైట్ సైడ్ మూవ్ అవ్వాలి ఇక్కడ సెకండ్ ఇటరేషన్ అయిపోయింది కాబట్టి ఇంకొక ఏ ఏమైనా ఉందా చెక్ చేయాలి దానికోసం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి ఇప్పుడు మనం క్యూ నాట్ మీద ఎన్ని వైస్ రీడ్ చేసినా ఎన్ని వైస్ రీడ్ చేసినా దాన్ని మనం ఏం చేయాలి ఆర్ యూ కెన్ రైట్ యాస్ ఇట్లయినా మనం రాసుకోవచ్చు సో క్యూనాట్ మీద మీరు వై రీడ్ చేస్తే వైని యాజీస్గా పెట్టేసి రైట్ సైడ్ మూవ్ అవ్వండి సో క్యూ టూ వరకు వెళ్ళిపోయింది కాబట్టి క్యూ త్రీ స్టేట్కి వెళ్ళాం ఇప్పుడు ఈ వైని మనం యాజ్ యాజీస్గా పెట్టాము రైట్ సైడ్ మూవ్ అయ్యాము ఇప్పుడు ఈ వై దగ్గర ఉన్నాం ఇప్పుడు క్యూ త్రీ మీద మనం ఎన్ని వైస్ అప్లై చేసినా సరే ఎన్ని ఉంటాయి మనకు తెలియదు ఆ వైన్ యాసిడీస్గా పెట్టేసి రైట్ సైడ్ మూవ్ అవ్వండి సో రైట్ సైడ్ మూవ్ అయ్యాము వైన్ యాసిడీస్గా పెట్టి బ్లాంక్ సింబల్ వచ్చింది అంటే దాని అర్థమైంది అవర్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ కరెక్ట్ దెర్ ఆర్ నో మోర్ వైస్ సో వైస్ లేవు ఎక్స్ లేవు అంటే అవర్ స్ట్రింగ్ ఈజ్ కరెక్ట్ కాబట్టి ఫైనల్ స్టేట్కి వెళ్ళండి సో క్యూ క్యూ త్రీ మీద బ్లాంక్ సింబల్ పెడితే బ్లాంక్ సింబల్ బ్లాక్ సింబల్ కింద పెట్టి మనం అక్కడ ఉండొచ్చు లేదంటే కి వెళ్ళొచ్చు లేదంటే లెఫ్ట్కైనా వెళ్ళొచ్చు ఇట్ ఈస్ అవర్ చాయిస్ ఎట్లనే రాయొచ్చు రైట్ అయినా పెట్టండి లెఫ్ట్ అయినా పెట్టండి సో రైట్ పెడితే అక్కడ ఇంకో బ్లాంక్ సెంబర్ ఉంటుంది అక్కడ ఉంటుంది లెఫ్ట్ పెడితే ఇక్కడికి వస్తుంది ఏదైనా కరెక్ట్ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యూఎఫ్ క్యూఎఫ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫైనల్ స్టేట్ సో ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇప్పుడు మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్కి కరస్పాండింగ్గా ఫంక్షన్స్ రాయాలి ఫంక్షన్స్ ఎలా రాస్తామంటే లెట్ లెటస్ ఈ ద ఫస్ట్ ఫంక్షన్ డెల్టా ఆఫ్ నాట్ సో క్యూ నాట్ మీద ఏ అప్లై చేస్తే క్యూ నాట్ కామా ఏ ఈక్వల్ టు నాట్ మీద ఏ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం క్యూ వన్కి వెళ్తున్నాం సో క్యూ వన్ కామా ఏం దేంతో రీప్లేస్ చేస్తున్నాం ఎక్స్తో రీప్లేస్ చేస్తున్నాం ఎక్స్ కామా ఎడ్ సైడ్ మూతున్నాం రైట్ సైడ్ మూవవుతున్నాం ఇలా ఇలా అన్ని ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ రాయాలి సపోజ్ ఇంకొకటి చూద్దాం ఇంకొకటి చూద్దాం డెల్టా ఆఫ్ క్యూ వన్ కామా ఇది చూడండి సో ఇక్కడ ఏది అప్లై చేస్తున్నాం ఏ అప్లై చేస్తున్నాం ఏ అప్లై చేస్తే ఏ స్టేట్కి వెళ్తున్నాం క్యూ వన్కి వెళ్తున్నాం ఏని దేనితో రీప్లేస్ చేస్తున్నాం ఏతోని రీప్లేస్ చేస్తున్నాం ఎడ్ సైడ్ మూతున్నాం రైట్ సైడ్ మూతున్నాం సో ఈ విధంగా మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఇట్లా ట్రాన్సిషన్ డయాగ్రామ్ని డ్రా చేయాలి ఇది బేసిక్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్ యాజ్ షేర్ ద ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్